Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ క్యాబినెట్లో మిగిలేది ఆ ఇద్దరేనా? జగన్ క్యాబినెట్లోని ప్రస్తుత మంత్రుల్లో కొనసాగేది ఎవరు? ఈ అంశంపైన క్లారిటీ వచ్చేసింది. ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడు అధికార పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుత మంత్రుల్లో ఉండేదెవరు, తీసేదెవరనే అంశంపైన పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో సీఎం జగన్ కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనే అంశంపైన ఎవరి అంచనాల్లో వారున్నారు. ఏప్రిల్ 11న కేబినెట్ విస్తరణ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుండటంతో మంత్రివర్గ విస్తరణ సైతం త్వరగా పూర్తి చేసి ఇక పార్టీ ప్రభుత్వంలో వచ్చే ఎన్నికల దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఊహించని విధంగా ఈ విస్తరణ కూర్పు విషయంలో జగన్ కొత్త సమీకరణాలు తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత కేబినెట్లో ఇద్దరు మంత్రులు, మిగిలిన వారందరినీ తప్పించాలని నిర్ణయించారు. పూర్తిగా సామాజిక సమీకరణాల ఆధారంగానే ఈసారి కేబినెట్ విస్తరణ జరగనుంది. అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ప్రస్తుతం ఉన్న 4 పదవుల నుంచి 3కు తగ్గనుంది. కాపు వర్గం నుంచి 4కి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ వర్గాల నుంచి తగ్గించిన 2 స్థానాల్లో 1 బీసీ, మరొకటి ఎస్సీ వర్గానికి ఇవ్వనున్నట్లు సమాచారం. కొందరిని ఉంచి మరికొందరిని కొనసాగిస్తే అంతర్గతంగా ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచన చేస్తున్నారు. దీంతో అందరినీ తప్పిస్తే సమస్య ఉండదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇవన్నీ ఆలోచన చేసిన తరువాత మొత్తంగా ఇద్దరిని మినహా మిగిలిన వారిని మొత్తాన్ని తప్పించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా భారీ కసరత్తు తరువాత రాయలసీమలో సామాజిక సమీకరణాలలో భాగంగా బోయ వాల్మీకి వర్గానికి చెందిన కర్నూలు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న జయరాములను కేబినెట్లో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ వర్గానికి ప్రాధాన్యతలో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక అదేవిధంగా గోదావరి జిల్లాల్లో రాజకీయంగా, సామాజికంగా ప్రభావం చూపే శెట్టి బలజ వర్గానికి ప్రాధాన్యత పెంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్ను రాజ్యసభకు పంపిన జగన్ ఆ స్థానంలో అదే వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కేబినెట్లో స్థానం కల్పించారు. ఇప్పుడు వేణును సైతం కొనసాగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీనియర్లను కొనసాగిస్తారనే ప్రచారం నడుమ ఈ ఇద్దరు మినహా మిగిలిన వారిని మొత్తంగా తప్పించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఈసారి మహిళలకు 5 స్థానాలు ఇవ్వనున్నారు. రెడ్డి వర్గానికి 3కు తగ్గనుంది. ఆ 3 స్థానాల్లో చిత్తూరు నుంచి రోజా, కర్నూలు నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాపు వర్గం నుంచి 4లో విశాఖ నుంచి గుడివాడ అమర్నాథ్, తూర్పుగోదావరి నుంచి దాడిశెట్టి రాజా, పశ్చిమగోదావరి నుంచి గ్రంథి శ్రీనివాస్, గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు లేదా కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయని సమాచారం. మైనారిటీ వర్గం నుంచి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేరు పరిశీలనలో ఉంది. ఎస్సీ వర్గం నుంచి స్పీకర్గా రాజన్న దొరకు ఇవ్వాలని భావిస్తున్నారు. అది సాధ్యపడకుంటే మంత్రిగా పరిశీలించే అవకాశం ఉంది. క్షత్రియ వర్గం నుంచి ప్రసాదరాజుకు ఖాయంగా కనిపిస్తోంది. వైశ్య వర్గం నుంచి కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం ఉంది. కమ్మ వర్గం నుంచి వసంతకృష్ణ ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, కొలుసు పార్థసారథి, పొన్నాడ సతీష్ కుమార్, విడదల రజని, ఉషశ్రీచరణ్, తలారి వెంకటరావు, మేరుగు నాగార్జున, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్లు ఇప్పటివరకు తుది రేసులో వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీలకు ఈ విస్తరణలో ఛాన్స్ ఉంటుందా లేదా అనే దానిపైన చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీలకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉగాది సాయంత్రం సీఎం జగన్ ప్రస్తుత మంత్రులకు విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే వారికి కేబినెట్ విస్తరణ గురించి అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో జగన్ కేబినెట్లో ఎవరికి ఛాన్స్ దక్కనుందనే అంశంపైన ఇప్పుడు ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.